14 లక్షల ఎకరాలలో పంట నష్టం జరగడం 40 మంది ప్రాణాలు కోల్పోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యం బీభత్సాన్ని సృష్టించింది. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే ప్రజలకు రక్షణ కల్పించి సహాయ సహకారాలను అందించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల నుంచి ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు సమన్వయంతోటి అత్యవసర నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైన సహకారాన్ని ఆశించడమే కాకుండా సహాయాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఈ అంశాలను చర్చించుకొని నివేదికలు తయారు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను అఖిలపక్షాన్ని తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి నిధులను విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ కారణాలతో లేదా రాజకీయ కార్యక్రమాలతో తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించుకోవాలన్న ఆలోచనతో స్వార్థం కోసం స్వప్రయోజనం కోసం ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ముఖ్యంగా వర్షాలు వరదల వల్ల చనిపోయిన కుటుంబాలను పరామర్శించలేదు, కొట్టుకుపోయిన పంటలను నివేదికలు తయారు చేయలేదు. తద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్న సమాచారం ప్రకారం 1400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక లేఖ రాయడం జరిగింది. కానీ మాకు అందుతున్న సమాచారం దాదాపుగా 3000 కోట్ల రూపాయల ఆస్తి నష్టము, పంట నష్టము, ప్రాణ నష్టం జరిగిందని చెప్పి సమాచారం అందుతుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు లక్షలాది మంది ప్రజలు నీట మునిగి రోజుల కొద్దీ తినడానికి ఆహారం దొరకక ప్రభుత్వ సహాయ చర్యలు అందక అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు అక్కడనే ఉండి మంత్రివర్గంలో ఉన్న మంత్రులను వివిధ ప్రాంతాలకు పర్యవేక్షకులుగా పంపించి అధికారిక బృందాలన్నిటిని కూడా అక్కడనే పెట్టి సాగునీటి పారుదల శాఖ, విద్యుత్తు శాఖ, రవాణా శాఖ, వైద్య శాఖ ఈ అన్ని శాఖలను సమన్వయం చేసి ప్రజలకు తక్షణమే అవసరాలను తీర్చే విధంగా కార్యాచరణ ఉండాలి. ఇవేవి చర్యలు చేపట్టలేదు. ఈ చర్యలు చేపట్టకపోయినా కనీసము ఢిల్లీకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 రోజులై ప్రతిపక్షంగా మేము ఆశించినాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను, ఇటు లోక్సభలో ఉన్న 17 మంది ఎంపీలను, రాజ్యసభలో ఉన్న 7 మంది ఎంపీలను, 24 మంది ఎంపీలను పిలిపించి సంబంధిత శాఖ మంత్రులను పిలిపించి అందరితో మాట్లాడి అందరి ఆలోచనలు తీసుకొని రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని క్రోడీకరించి ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు ఏమైనా నిధులు రాబడతాడని ఆలోచన చేసినాం. కానీ ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీల ఎంపీల సంగ దేవుడరు, సొంత పార్టీ ఎంపీలతో కూడా చర్చించడానికి తీరిక లేదు. సీనియర్ పార్లమెంటేరియన్ అదేవిధంగా వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు గారు కూడా నాకు తెలిసి ఢిల్లీలో కనిపిస్తలేడు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగా తయారైంది. రాష్ట్రంలో ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వరదలు వర్షాలతో ప్రజలు చచ్చిపోతుంటే 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు తక్షణమే ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఉండే. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ను కలిసి
అక్కడ జరిగిన నష్టాన్ని వివిధ శాఖలకు సంబంధించిన నిధులు ఏ రకంగా విడుదల చేయాలో సంపూర్ణమైన నివేదికలను తయారు చేసుకొని చీఫ్ సెక్రటరీ సంబంధిత శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరిని కూడా తీసుకెళ్లి కలవాల్సి ఉండే కానీ 3 రోజులైన ముఖ్యమంత్రి గారు తన ఇంటికే పరిమితం అయిపోయిండు సంబంధిత పార్లమెంట్ సభ్యులను పిలిచి మాట్లాడలేదు మాకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానమంత్రి గాని ఇతర శాఖల మంత్రులను గాని ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అపాయింట్మెంట్ కూడా అడగలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని అదే విధంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తుంది మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేకపోవచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రధానమంత్రిగా మీరు అవహేళన చేసి ఉండొచ్చు పార్లమెంటులో తెలంగాణను అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి ఉండొచ్చు కానీ మా ఓట్లతోని మీరు ప్రధానమంత్రి అయ్యారు తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేసి నలుగురు ఎంపీలను గెలిపించారు మీకు బాధ్యత లేదా గుజరాత్ లో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఆగ మేఘాల మీద వందల కోట్లు మంజూరు చేసే ప్రధానమంత్రి గారు మీరు గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రా మీరు తెలంగాణకు ప్రధానమంత్రి కారా తెలంగాణ ప్రజలు చచ్చిపోతుంటే మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి మీరు ఎందుకు నిధులను విడుదల చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇయాల ప్రధానమంత్రిని నివేదికలు తీసుకెళ్లి కలవాల్సిన కిషన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు అదే విధంగా ముగ్గురు ఎంపీలు ధర్మపురి అరవింద్ గావచ్చు లేకపోతే బండి సంజయ్ గావచ్చు ఇంకొకరు గావచ్చు క్షేత్ర స్థాయిలో రాజకీయ కార్యక్రమాలకు పరిమితమైనరు తప్ప తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రాబట్టుకోవాల్సిన నిధులను రాబట్టడం లేదు అంటే కిషన్ రెడ్డి గారు ఆయన సహచర పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజల యొక్క ద్రోహులుగా మిగిలిపోయినరు ఇయాల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా తెలంగాణను నిర్లక్ష్యం చేసింది ఏర్పాటు ప్రక్రియను అవహేళన చేయడమే కాదు చచ్చిపోతున్న ప్రజల్ని పట్టించుకోలేదు కొట్టుకుపోయిన పంటల్ని పట్టించుకోలేదు కూలిపోయిన బ్రిడ్జిలను పట్టించుకోలేదు కాలిపోయిన కాళేశ్వరం మోటార్లను పట్టించుకోలేదు కేసీఆర్ దోపిడీ గురించి ఆలోచనే లేదు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వంచించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా ఢిల్లీలో తుఫాన్లు సృష్టిస్తా సునామీలు సృష్టిస్తా అన్న కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి 3 రోజులైంది ఎందుకు ఇల్లు వదులుతలేడు కాలుగాలిన పిల్లిలాక ఆయన ఇంట్లోనే పడుకున్నాడు తప్ప కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేడు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ప్రశ్నించడం లేదు ఎందుకు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు వరదల వల్ల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని నివేదికలు ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ప్రశ్నించడానికి పార్లమెంట్ లో కూడా అత్యవసరంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం గాని 377 ఇవ్వడం గాని లేకపోతే 0 అవర్ లోనైనా ప్రశ్నించి తెలంగాణ వర్షాల మీద మాట్లాడాల్సిన పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా జనరల్ గా ఓవరాల్ గా దేశం మొత్తం ఎంపీలు తీసుకొచ్చిన జీఎస్టీ కావచ్చు అధిక ధరలు కావచ్చు ఆ ధర్నాలలో నిరసనలలో పాల్గొంటున్నారు అంటే మిగతా పక్షాల వెనకాల దాసుకొని మోడీతో కొట్లాడుతున్నాం అన్నట్టు నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు లాంటోళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈడీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే 2 నిమిషాలు పక్కలో నిలబడి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు తెలంగాణకు పంపిస్తారు అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణకు కేసీఆర్ నాయకత్వంలో దాపురించింది